ఈరోజు కుమ్మదివేలి రోడ్లో ఉన్న స్వయంకృషి టూ ఆటో యూనియన్ స్టాండ్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి స్థానికంగా ఉన్న నాయకులు అలాగే వార్డు కౌన్సిలర్ గారు అందులో సహాయ సహకారాలు అందించారు. ఇంచేదంటే ఎన్నో రోజులుగా ఇక్కడ స్టాండ్ ఏర్పాటు చేయాలని చెప్పి ఆటో డ్రైవర్లు కోరుకుంటున్నారు. ఆ కోరిక నెరవేర్చే విధంగా ఇక్కడ స్థానికంగా ఉన్న పెద్దలందరూ సహకరించారు. ముఖ్యంగా వార్డు కౌన్సిలర్ గారైన అల్లూరి నాగవల్లి గారికి, అలాగే అల్లూరి రాజేష్ గారికి, అలాగే మన మద్ద సతీష్ గారికి, నూకల్ సతీష్ గారికి, అలాగే పసిపేటి సీని గారికి, అలాగే కడల సత్యాన్ని వేరవేల సత్యాన్ని గారికి వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి ఎంతో అనుకూలంగా ఉండే విధంగా ఇక్కడ స్టాండ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఆటో డ్రైవర్లు కూడా అందరూ కూడా వారికి కూడా స్థానికులు కూడా మేము సహాయసహకారాలు అందిస్తామని తెలియజేస్తూ ఈ సందర్భంగా ఇక్కడ ఈ బోర్డు వేసుకునే అవకాశం కల్పించేందుకు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆటో యూనియన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆటో కార్మికులకి, డ్రైవర్లకి, అందరికీ ఓనర్లకి అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. కుమదివల్లి రోడ్డు నరసయాగ్రహారం జంక్షన్ రైల్వే గేటుకు సమీపాన స్వయంకృషి టూ ఆటో యూనియన్ వ్యవస్థాపించడం జరిగింది. ఈ యూనియన్ బోర్డు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. స్వయంకృషి వన్ భీమవరం బస్టాండ్ సమీపాన జిల్లా కమిటీ అధ్యక్షులు ఇంటి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఆ యూనియన్ నడుస్తుంది. ఆయన ఆధ్వర్యంలోనే ఇక్కడ స్వయంకృషి టూ కుమదివల్లి రోడ్డు నరసయాగ్రహారం జంక్షన్ రైల్వే గేటు సమీపాన యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది. గత 4-5 సంవత్సరాలుగా ఇక్కడ బోర్డు ఏర్పాటు చేసుకోవడానికి మాకు సహకారం లేక ఇప్పుడు పెద్దల సహకారంతో, కౌన్సిలర్ గారి సహకారంతో, ఇక్కడ ఇక్కడ లోకల్గా ఉన్న పెద్దల సహకారంతో ఇక్కడ యూనియన్ బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దలకు ప్రతి ఒక్కరికి మా యూనియన్ తరఫున పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మా యూనియన్ సభ్యులను నడుచుకుంటామని హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆటో కార్మిక ఐక్యత. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.